గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారి ఏపీ ఐఐసీ వైస్ చైర్మన్ అహ్మద్ బాబుని నియమిస్తూ ప్రభుత్వం బదిలీ చేసింది. జీఐడికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అతని స్థానంలో ఏపీ ఐఐసీ వైస్ చైర్మన్గా ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్కు బాధ్యతలు అప్పగించింది. ఏపీ ఈడీబీ సీఈఓ కృష్ణ కిషోర్, ఏపీటీఎస్ ఎండి వాలెట్టి ప్రేమచంద్రులను కూడా బదిలీ చేసింది. వారి స్థానంలో ఏపీ ఈడీబీ సీఈఓగా పివి రమేష్కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ టెక్నాలజీస్ ఎండిగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఈ ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు. ఎంపీ రావు, గత ప్రభుత్వంలో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో గానీ భూముల కేటాయింపుల విషయంలో గానీ కీలకంగా వ్యవహరించిన ముగ్గురు అధికారుల మీద రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయితే ఐఏఎస్ అధికారులను బదిలీ చేసే సమయంలో వారికి ఒక్క పోస్ట్ నుంచి మార్చి వేరొక పోస్ట్ ఇస్తూ ఉంటారు. అయితే కొంత ప్రభుత్వం ఏదైనా ఆయా శాఖలకు సంబంధించి ఏదైనా విచారణ చేపట్టాలనుకున్నా లేదంటే అక్రమాలు జరిగాయనుకున్న భావిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులను బదిలీ చేసి వారిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు కూడా అదేవిధంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ముగ్గురు అధికారుల మీద బదిలీ వేయడంతో పాటు వారిని జీఏడీకి అటాచ్ చేస్తూ ఎక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖకు అటాచ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో కీలకమైనటువంటి అహ్మద్ బాబు గతంలో ఏపీ ఐఏసీ వైస్ చైర్మన్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ ఐఏసీ వైస్ చైర్మన్ తో పాటు గత ప్రభుత్వం ప్రాధాన్యత ఎంతో కీలకంగా తీసుకున్నటువంటి రియల్ టైం గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ కు సీఈఓ కూడా ఉన్నారు. ఆయన మీద ఈ రోజు బదిలీ వేటు వేశారు. ఆయన్ను జీఏడీకి రిపోర్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఏపీఐఎస్సీ వైస్ చైర్మన్ గా ఐపీఎస్ అధికారి డీజీ ర్యాంక్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ ను నియమించింది. అలాగే మిగిలిన మరొక రెండు పోస్టులకు సంబంధించి ఏపీ ఈడీబీ ఆర్థిక అభివృద్ధి మండలికి సంబంధించి సీఈఓగా ఉన్నటువంటి ఏడీఈడీబీ సీఈఓగా ఉన్నటువంటి కృష్ణ కిషోర్ మీద కూడా బదిలీ వేటు వేశారు. ఆయన స్థానంలో ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ఉన్నటువంటి ప్రత్యేక స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేడర్ లో ఉన్నటువంటి పివి రమేష్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే రైట్ ఎంపీ రావు.